నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను క్షమించు, కానీ నన్ను దూరం పెట్టకు. నాకు తోడు నీడగా ఉండే నువ్వే నన్ను ఇలా దూరం పెడితే నేను బడ్స్లో ఉండలేను. అందరూ నన్ను దూరం పెట్టారు అంటే సీరియల్ బ్యాచ్తో కలిసిపోయి నువ్వు నన్ను దూరంగా పెడుతున్నావు. చార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో తన క్యాప్టెన్సీ బ్యాచ్ని తీసేసి మొక్క దగ్గర పెట్టి కన్నీరు పెట్టుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు క్యాప్టెన్ కాదా పల్లవి ప్రశాంత్? తన బ్యాచ్ని తీసేసుకున్నారా? లేకపోతే తన బ్యాచ్ తానే తీసేసి మొక్క దగ్గర పెట్టాడా? లేకపోతే శివాజీ అన్న మాటలకు తన బ్యాచ్ని తీసేశాడో తెలియడం లేదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న పల్లవి ప్రశాంత్. తన బ్యాచ్ని మాత్రం తీసేసి మొక్క దగ్గర పెట్టి కన్నీరు పెట్టుకుంటున్నాడు. కానీ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీకి పనికొస్తాడా రాలేదు అని అడిగిన క్వశ్చన్కి పనికిరాడు అంటూ చెప్పడంతో అందులోని శివాజీ కూడా ఉండడంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్. అందులోని బిగ్ బాస్ క్యాప్టెన్ని అడిగాడు, నువ్వెందుకు క్యాప్టెన్గా ఉండలేకపోతున్నావు? నీ మైనస్ ఏంటి అని అడిగారు. అలా ఏం మైనస్ లేదు బిగ్ బాస్, కానీ నేను పని చేస్తూ వాళ్ళ చేత కూడా పని చేయిద్దామని చూస్తున్నాను, కానీ వీడు పని చెప్తే మేం చేయడమేటి అంటూ వాళ్ళు నా మాట వినడం లేదు. అందులోని బిగ్ బాస్ మళ్ళీ పల్లవి ప్రశాంత్ని, నువ్వు క్యాప్టెన్గా పనికిరావు, అయితే బిగ్ బాస్ హౌస్లో నీలో తేడా ఉందో వాళ్ళు తేడా ఉందో తెలియదు అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది.